హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓజస్వి క్రియేషన్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఫార్ములాస్ యూస్ చేసుకొని పర్ఫెక్ట్గా స్లీవ్స్ ఏ విధంగా డ్రాఫ్టింగ్ అండ్ కటింగ్ చేసుకోవాలో చూద్దాం ముందుగా మనం షార్ట్ హ్యాండ్స్ని ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో చూద్దాం మనం స్లీవ్స్ కట్ చేసుకునేటప్పుడు స్లీవ్ యొక్క లెంగ్త్ విత్ ఎంత తీసుకోవాలి అనేది ముందు మనం తెలుసుకోవాలి దానికోసం మనం స్లీవ్ యొక్క లెంత్ అనేది త్రీ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ ఫైవ్ ఇంచెస్ అది మన ఇష్టం మన మీద డిపెండ్ అయి ఉంటుంది ఇక్కడ నేను స్లీవ్ యొక్క లెంత్ ఫైవ్ ఇంచెస్ తీసుకుంటున్నాను దానికి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా సీమ్ ఎలవెన్స్ కోసం యాడ్ చేసుకుని సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ లెంత్ తీసుకుంటున్నాను అదే విధంగా విత్ ఏ విధంగా తీసుకోవాలి అంటే మన ఆమ్ హోల్ రౌండ్ యొక్క లెంత్ ఎంత ఉంటుందో క్యాలిక్యులేట్ చేసుకోవాలి నా మెజర్మెంట్స్ ప్రకారం హోల్ యొక్క లెంత్ ఫోర్టీన్ ఇంచెస్ ప్లస్ దానికి ఫోర్ ఇంచెస్ యాడ్ చేసుకొని ఎయిటీన్ ఇంచెస్ విత్ ఉండే విధంగా మనం తీసుకోవాలి ఈ విధంగా ఎయిటీన్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని ఈ ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని మనం కట్ చేసుకోవాలి ఈ విధంగా మనం లెంగ్త్ విత్ అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకొని ఫ్యాబ్రిక్ని తీసుకోవాలి తీసుకొని ఈ విధంగా మనం సెంటర్లో ఫోల్డ్ చేసుకోవాలి ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తరువాత ఇది క్లోజ్ సైడ్ ఇది ఓపెన్ సైడ్ ఇప్పుడు మనం హ్యాండ్ డౌన్ కోసం ఏ విధంగా మార్క్ చేసుకోవాలో ఫార్ములాలో చూద్దాం మన బర్స్ట్ మెజర్మెంట్ ఎంత ఉంటుందో దాన్ని డివైడెడ్ బై ట్వెల్వ్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బస్ట్ మెజర్మెంట్ థర్టీ సిక్స్ ఇంచెస్ థర్టీ సిక్స్ ఇంచెస్ డివైడెడ్ బై ట్వెల్వ్ అంటే త్రీ ఇంచెస్ మనం త్రీ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి మనం పైనుంచి హ్యాండ్ డౌన్ కోసం త్రీ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఈ విధంగా త్రీ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని మనం ఒక లైన్ని డ్రా చేసుకోవాలి ఈ విధంగా లైన్ని డ్రా చేసుకున్న తరువాత మన ఆమ్ హోల్ రౌండ్ ఎంత ఉంటుందో దాంట్లో హాఫ్ దగ్గర మనం మార్క్ చేసుకోవాలి నా మెజర్మెంట్ ప్రకారం ఆమ్హోల్ లెంత్ ఫోర్టీన్ ఇంచెస్ డివైడెడ్ బై టూ చేస్తే సెవెన్ ఇంచెస్ మనం సెవెన్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి అమ్హోల్ కర్వ్ని డ్రా చేసుకోవడానికి పైనుంచి ఈ విధంగా వన్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని మనం ఈ టూ డాట్స్ని కలుపుతూ ఈ విధంగా ఒక లైన్ని డ్రా చేసుకోవాలి ఈ విధంగా ఒక లైన్ని డ్రా చేసుకున్న తరువాత ఈ లైన్ లెంత్లో హాఫ్ ఇంచ్ దగ్గర మనం మార్క్ చేసుకోవాలంటే సెవెన్ ఇంచెస్ సెవెన్ ఇంచెస్లో హాఫ్ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర మనం మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకున్న తరువాత ఆ మార్కింగ్ పాయింట్ నుంచి పైకి ఒక హాఫ్ ఇంచ్ దగ్గర మనం మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకొని మనం హ్యాండ్ యొక్క కర్వ్ని డ్రా చేసుకోవాలి ఈ విధంగా ఆ డాట్ని కలుపుతూ మనం హ్యాండ్ యొక్క కర్వ్ని డ్రా చేసుకోవాలి ఈ విధంగా డ్రా చేసుకున్న తరువాత ఇది బ్యాక్ ఆమ్ హోల్ ఇప్పుడు మనం ఫ్రంట్ ఆమ్ హోల్ని డ్రా చేసుకోవడానికి సేమ్ అదే విధంగా కిందకి హాఫ్ ఇంచ్ దగ్గర మనం మార్క్ చేసుకొని ఈ విధంగా హ్యాండ్ యొక్క కర్వ్ని డ్రా చేసుకోవాలి ఈ విధంగా కలుపుతూ ఇక్కడ పైకి ఇలా ఎస్ షేప్లో ఈ విధంగా హ్యాండ్ యొక్క కర్వ్ని మనం డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనం కిందన హ్యాండ్ యొక్క లూజ్ని మార్క్ చేసుకోవాలి మన హ్యాండ్ యొక్క లూజ్ ఎంత ఉంటుందో చూసుకొని అందులో హాఫ్ దగ్గర మనం మార్క్ చేసుకోవాలి నా మెజర్మెంట్ ప్రకారం హ్యాండ్ యొక్క లూజ్ ట్వెల్వ్ ఇంచెస్ అందులో హాఫ్ సిక్స్ ఇంచెస్ దగ్గర మనం మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకొని ఒక లైన్ని డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనం టూ ఇంచెస్ ఎక్స్ట్రా సీమ్ అలవెన్స్ కోసం మార్క్ చేసుకోవాలి ఈ విధంగా టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకొని ఈ టూ డాట్స్ని కలుపుతూ మనం ఒక లైన్ని డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనం డ్రా చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి మనం బ్యాక్ హామ్ హోల్ ని కట్ చేసుకున్నాం ఇప్పుడు స్లీవ్ ని ఈ విధంగా ఓపెన్ చేసి ఫ్రంట్ ఆర్మ్ హోల్ ని కట్ చేసుకోవాలి ఈ విధంగా ఫ్రంట్ ఆర్మ్ హోల్ని మనం కట్ చేసుకోవాలి ఈ విధంగా మనం కట్ చేసుకున్న తరువాత మనం స్టిచ్ చేసుకునేటప్పుడు ఫ్రంట్ ఆమ్ హోల్ బ్యాక్ హామ్ ఆమ్ హోల్ని చూసుకొని మనం స్టిచ్ చేసుకోవాలి ఏ విధంగా అయితే మనం షార్ట్ స్లీవ్స్ని కట్ చేసుకున్నామో అదేవిధంగా మనం ఇప్పుడు ఎల్బో హ్యాండ్స్ని కూడా కట్ చేసుకుందాం మనం షార్ట్ హ్యాండ్స్కి ఏ విధంగా అయితే విత్ క్యాలిక్యులేట్ చేసుకు తీసుకున్నామో సేమ్ అదే విధంగా ఎల్బో హ్యాండ్స్కి కూడా విత్ క్యాలిక్యులేట్ చేసి తీసుకోవాలి తీసుకొని ఈ విధంగా సెంటర్లో ఒక ఫోల్డ్ చేసుకోవాలి ఇది క్లోజ్ సైడ్ ఇది ఓపెన్ సైడ్ ఎల్బో హ్యాండ్స్ యొక్క లెంత్ ఇక్కడ నేను లెవెన్ ఇంచెస్ తీసుకుంటున్నాను దానికి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని సీమ్ అలవెన్స్ కోసం ట్వెల్వ్ అండ్ హాఫ్ ఇంచ్ లెంత్ తీసుకోవాలి ఈ విధంగా తీసుకున్న తరువాత మనం షార్ట్ హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేసుకున్నామో సేమ్ అదే ప్యాటర్న్లో ఎల్బో హ్యాండ్స్ కూడా ఉంటాయి సో మనం షార్ట్ హ్యాండ్స్ కట్ చేసుకున్న ప్యాటర్న్ని ఈ విధంగా దీని మీద పెట్టుకొని ఒకసారి మనం ఈ విధంగా ట్రేస్ చేసుకోవాలి ఈ విధంగా ట్రేస్ చేసుకున్న తరువాత ఎల్బో హ్యాండ్స్కి హ్యాండ్ యొక్క లూజ్ ఎంత ఉంటుందో చూసుకోవాలి నా మెజర్మెంట్ ప్రకారం హ్యాండ్ యొక్క లూజ్ లెవెన్ ఇంచెస్ అందులో హాఫ్ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా సీమ్ ఎలెవెన్స్ కోసం తీసుకొని ఈ టూ డాట్స్ని కలుపుతూ మనం ఒక లైన్ని డ్రా చేసుకోవాలి డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి ఈ విధంగా మనం కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న తరువాత స్లీవ్ని ఓపెన్ చేసి మనం ఇప్పుడు ఫ్రంట్ ఆమ్ హోల్ని డ్రా చేసుకుని ఫ్రంట్ ఆమ్ హోల్ని కట్ చేసుకోవాలి ఈ విధంగా ఫ్రంట్ ఆమ్ హోల్ని కూడా మనం డ్రా చేసుకోవాలి ఈ విధంగా ఫ్రంట్ ఆమ్ హోల్ని డ్రా చేసుకుని ఇప్పుడు మనం ఫ్రంట్ ఆమ్ హోల్ని కూడా కట్ చేసుకోవాలి ఈ విధంగా మనం హ్యాండ్స్ని కట్ చేసుకొని ఉంచుకుంటే ఎవ్రీ టైమ్ మనం హ్యాండ్స్ని మార్క్ చేసుకొని కట్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఫ్యాబ్రిక్ని తీసుకొని ఫ్యాబ్రిక్ని ఈ విధంగా ఫోర్ ఫోల్డ్ చేసుకుని మనం ముందుగా కట్ చేసుకున్న హ్యాండ్స్ని ఈ విధంగా మనం ఫ్యాబ్రిక్ మీద పెట్టుకొని మనం హ్యాండ్స్ని ఈజీగా కట్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్